సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై జరిగిన హత్యాచార ఘటన అమానుషమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు రక్షణ లేకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన నిందితుడిని 24 గంటల్లో పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు రాష్ట్ర హోంమంత్రి స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని రాష్ట్రంలో ప్రభుత్వం లేదని చెప్పేందుకు ఇది నిర్దేశనమని విమర్శించారు ఆయన. భయంతో బతుకుతుంటే కనీసం 7 రోజులు ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి గాని ఆయన కొడుకు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న దత్తపుత్రుడు మోసగాడు కేటీఆర్ గాని పక్కనే ఉండే నమ్మి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు కూడా రాకపోవడం, స్థానిక ఎంపీ రాకపోవడం, ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే రాకపోవడం, చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ రాకపోవడం, ఈ జిల్లా ప్రాంతానికి చెందిన రాడి రాకపోవడం, ట్రైబల్ అమ్మాయి ఇవాళ చనిపోతే ట్రైబల్ మినిస్టర్ రాకపోవడం, రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అర్థమవుతున్నది. ప్రభుత్వం లేదు రాష్ట్రంలో చెప్పడానికి పరిపాలన అనేది లేదు, పామౌజులు పరిపాలన పండుకునని చెప్పడానికి ఈ చైత్ర ఇన్సిడెంట్ నిదర్శనం. ఆ రోజు వచ్చింది సింగరేణి కాలనీ సింగపూర్ చేస్తాను ఒకళ్ళేక రాలేదా సినిమా యాక్టర్ మోటార్ సైకిల్ పడితే పనికిరాడు. హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 గంటలు అపరాధి కాపల కుక్కలా కూర్చున్నాడు సినిమా యాక్టర్, వీడికి ఎందుకు రాలేదు వాడు. ఇంకా కలెక్టర్ వచ్చి సిగ్గు లేకుండా చెప్తాడంట నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, నీకు అది చేపిస్తామని. అమ్మాయి లేకపోతే దోషులను శిక్షిస్తామని చెప్పాలి తప్ప డబుల్ బెడ్రూమ్. చిన్నపిల్లలకు ఆశ పెట్టినట్టు 8 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడ ఓటు మర్డర్ అయినా ఇక్కడ రేపైనా డబుల్ బెడ్రూమ్. చైత్రకు న్యాయం జరిగే వరకు మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు. మేమే మనిషి మనిషి చందా వేసుకుని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ పిల్లల్ని చదివించుకుంటాం, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఆయనకు సొంతం ఆటో కొనిస్తాం. మీ సాయం అవసరం లేదు. వాడిని పట్టుకుంటారా లేకపోతే మమ్మల్ని పట్టుకోమంటారు. చిన్న